రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు 8 వార్డులో వర్షానికి నీట మునిగిన పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనల్ దాస్ వేణు మాట్లాడుతూ బామాన్ కుంటలో దాదాపు 30 ఎకరాలకు పైగా నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని మరియు మైసమ్మ చెరువులో 4 ఎకరాలకు పైగా నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కావున నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వెంటనే అధికారులు దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రైతుల్ని ఆదుకోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు. పంట పొలాల్ని పరిశీలించిన వారిలో నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు, బర్కం నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శిరస్వాల్ కైలాష్, ఉపాధ్యక్షుడు ఆడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఏలయ్య గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు.